హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్, ఆంధ్రప్రదేశ్ సైకాలజిస్టుల రాష్ట్ర అధ్యక్షుణ్ణి. ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల్లో 5వ రోజు అనేక మందికి ఉపయోగపడేటట్లుగా ఒక సమస్య గురించి నేను మీతో వివరిస్తున్నాను, దానికి పరిష్కార మార్గాలు కూడా ఇస్తాను. చాలామందికి నిద్రలేమి, నిద్ర పట్టట్లేదు, పీడకలలు, నిద్ర పట్టినా పీడకలు. అసలు ఈ నిద్రలేమి ఏంటి, ఎందుకు వస్తుంది, దీనికి కారణాలు ఏంటి, ఏ విధంగా నివారించుకోవాలి, ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇటువంటి వాటిని మీకోసం అందిస్తున్నాను. సిగ్మండ్ ఫ్రాయిడ్, మనోవిశ్లేషణ పితామహుడుగా ఉంటున్న సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన అంశాలు, నిద్రలేమి కానీ, పీడకళ్ళు కానీ, తీవ్రమైన ఆందోళనలు కానీ మానసిక రుగ్మతలకు ఆహ్వానం. అంటే మానసిక రుగ్మతలు ఈ కాన్సెప్ట్స్ ద్వారా రావడానికి అవకాశం ఉంది. అందుకని నిద్రలేమి ఎవరిలో అయితే ఉందో వారు దాన్ని గుర్తించాలి. నిద్రలేమి ఒకరోజు 2 రోజులు లేదా అప్పుడప్పుడు కాదు, కానీ ఒక కొన్ని నెలల పాటు నిద్ర రాలేదు అంటే పూర్తిగా ఆ నిద్రలేమి నుంచి బయటపడాలి. నిద్రలేమి, దీన్ని ఇన్సోమ్నియా అంటాం. ఈ ఇన్సోమ్నియాని ఓవర్కమ్ చేసుకోవడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అయితే దీన్ని ఇలాగే కానీ కొనసాగితే ఈ ఆందోళన, ఈ ఒత్తిడి, తీవ్రమైన ఆలోచనలు, పదే పదే వస్తున్న ఆలోచనలు ఈ ఇన్సోమ్నియా కారణం. ఒక విషయాన్ని పదే పదే రిపీట్ చేసుకోవడం, అదేవిధంగా హార్మోన్ లోపం వల్ల కావచ్చు, అదేవిధంగా నిద్ర పట్టదేమో అని భయం వల్ల కావచ్చు, లేదా అనవసరమైన ఫీలింగ్స్ ద్వారా కావచ్చు, నేను ఇంతే అని కావచ్చు, నాకు నిద్ర ఇంకా రాదేమో, ఈ ఆందోళనలు ఎక్కువయ్యే కొద్దీ నిద్రలేమి సమస్య ఎక్కువ. ఈ నిద్రలేమి ఎక్కువయ్యే కొద్దీ నరాల్లో బలహీనత పడి వీక్నెస్ అవ్వడం, అదేవిధంగా వేరే వేరే మానసిక రుగ్మతలకు నాంది అవుతుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉన్న విచారము, ఒత్తిడి, ఆందోళన తీసివేయాలి, రిలాక్స్ అవ్వడానికి ప్లాన్ చేయాలి. అసలు దీనికి కారణం ఏంటి, ఎందుకు ఈ విధంగా వస్తుంది, మెదడులో కొన్ని రకాలైన హార్మోన్స్ లోపం వల్ల కావచ్చు, లేదా అనవసరమైన ఆలోచనని సబ్కాన్షియస్లో వేసుకుని డిస్టర్బెన్స్ కావచ్చు, రెండవది వీలైనంత వరకు పని లేకపోవడం వల్ల కావచ్చు, సోమరిగా ఉన్నవాడికి ఇంకా రాత్రి అంతా నిద్ర, నెక్స్ట్ ఉదయం పూట లేదా మధ్యాహ్నం పూట నిద్రపోవడం ద్వారా రాత్రి నిద్రలేమి వస్తుంది, అలాగే వచ్చేసరికి ఈ నిద్రలేమి కారణం ఆందోళన, ఒత్తిడి, విచారం. అయితే వీటికి పరిష్కార మార్గాలు చూసుకుందాం. వీటికి పరిష్కార మార్గాలను మనం కానీ గమనిస్తే, కంపల్సరిగా నిద్రలేమి ఉన్నవారు పని ఎక్కువ చేయాలి, యాక్టివ్గా ఉండాలి, వాకింగ్ చేయాలి, లేదా జాగింగ్ చేయాలి, లేదా యోగా చేయాలి. ఇటువంటి కాన్సెప్ట్ చేయడం ద్వారా కొంతవరకు నిద్రలేమి నుంచి ఉపశమనం కలగడానికి అవకాశం ఉంటుంది. రెండవ పాయింట్, నాకు నిద్ర పట్టదేమో అనే ఒక భయమైన ఆలోచన, ఆందోళనకరమైన ఆలోచన తీశారు. ఈరోజు కాకుండా రేపు నిద్ర పడుతుంది, ఈరోజు నిద్ర రాలేదంటే రేపు ప్రశాంతంగా నిద్రపోతానని ఒక పాజిటివ్ ధోరణి, ఆ ధోరణిలో ఉంటే నిద్రలేమి క్లియర్ అవుతుంది. మూడవది వచ్చేసరికి, మీరు నిద్రలేమి నుంచి ఓవర్కమ్ చేసుకోవడానికి ప్రపంచంలో ఒక బెస్ట్ థెరపీ, హిప్నోథెరపీ. హిప్నోస్ అంటే అర్థం ఏంటంటే నిద్ర అని అర్థం. పాత రోజుల్లో గ్రీకు దేవత దగ్గరికి, హిప్నోస్ అనే గ్రీకు దేవత దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టుకుంటూ, ఎవరైతే నిద్రలేమి సమస్య, మానసిక సమస్యలు ఉన్నోళ్ళు నమస్కారం పెట్టుకుంటూ వచ్చేవారు, తద్వారా వాళ్ళకి ఆ యొక్క నిద్రలేమి సమస్య, మానసిక సమస్యలు తగ్గుతాయని ఒక పురాణాలు చెప్తున్నాయి. ఇది వాస్తవమైందో కాదో కానీ దాని నుంచి వచ్చిందే హిప్నోసిస్, హిప్నో దేవత నుంచి వచ్చిందే హిప్నోసిస్. అందుకని హిప్నోసిస్ నిద్ర మీద, నిద్రా శాస్త్రం నిద్ర మీద కానీ, నిద్ర ద్వారా వస్తున్న మానసిక సమస్యలను అధ్యయనం చేసే ఒక అద్భుతమైన శాస్త్రం. ఈ హిప్నోథెరపీ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు సెల్ఫ్ హిప్నోసిస్ నేర్చుకోవడం ద్వారా నిద్రలేమి సమస్య క్లియర్ అవుతుంది. అలాగే వచ్చేసరికి దీనికి సంబంధించిన మెడిటేషన్ కావచ్చు, నిద్రలేమిని ఓవర్కమ్ చేసుకోవడానికి మెడిటేషన్ కావచ్చు, కౌన్సిలింగ్, గైడెన్స్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్లో రిలాక్సేషన్ థెరపీ, మరి ముఖ్యంగా జాకబ్సన్స్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్, దీన్ని ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటాం, వీటిని ఉపయోగించడం ద్వారా నిద్రలేమి సమస్య క్లియర్ అవడానికి అవకాశం ఉంది. దాంతోపాటు మీరు పడుకుంటున్న బెడ్ ఏ డైరెక్షన్లో వేశారు, దిండు ఎలా ఉంది, పరుపు మ్యాట్రసెస్ ఎలా ఉంది, అదేవిధంగా గాలి ఎలా వస్తుంది, ఏ రకమైన బెడ్ ల్యాంప్ వేశారు, ఇవన్నీ చాలా ముఖ్యం. అదేవిధంగా నిద్ర సమయంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు కనీసం 1 గంట, 1.5 గంటల ముందు సెల్ ఫోన్ని ఆపేయడం మంచిది. సెల్ ఫోన్ని పెట్టుకుంటూ ఆ విధంగా చేయడం ద్వారా నిద్రలేమితో పాటు కాళ్ళు నొప్పులు, నరాల్లో బలహీనతలు ఎక్కువ వస్తాయి. అందుకని వీలైనంత వరకు దాన్ని స్లో చేసి నిద్రలేమి నుంచి బయటపడడానికి ఎన్ఎల్పి రిలాక్సేషన్ టెక్నిక్స్ కావచ్చు, మనం ఆటో సజెషన్స్ కావచ్చు, ఇవన్నీ చేయడం ద్వారా నిద్రలేమి నుంచి పూర్తిగా మీరు దీని సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే వచ్చరికి ఆయిల్ని కొంత కాచి ఆ విధంగా దాన్ని అరచేతులు, అరకాళ్ళకు పెట్టాలి. దీని ద్వారా ఎందుకంటే అరచేతులు, అరకాళ్ళలో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది,
ఆ భాగాన్ని మీరు బాగా రఫ్ చేసి కాచి చల్లార్చిన ఆయిల్ని ఈ విధంగా పోయండి. దీంతోపాటు మీరు తీసుకుంటున్న ఆహారం నైట్ వీలైనంత వరకు పాలు తాగండి. దీని ద్వారా కొంతవరకు నిద్ర మీకు చక్కగా రావడానికి అవకాశం ఉంది. ఈరోజు నిద్ర రాలేదంటే రేపు ప్రశాంతంగా నిద్రపోతానని ఒక పాజిటివ్తో భావనతో ఉండండి. డెఫినెట్గా నిద్రలేమి నుంచి నిద్రలేమి ద్వారా వస్తున్న అదేవిధంగా నిద్రలేమి కొంతమందికి నిద్ర పట్టట్లేదని అలసట, విచారం, ఇరిటేషన్, చిరాకు, కోపము, ఏదేదో అయిపోతుంది, ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయి, ఏకాగ్రత లోపం, ఇటువంటి సమస్యలన్నీ మీరు ఓవర్కమ్ చేయాలంటే కంపల్సరిగా సైకాలజిస్టుల గైడెన్స్, సైకాలజిస్టుల హిప్నోథెరపిస్టుల గైడెన్స్, కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడు మీకు ఎఫెక్టివ్గా ఫలితం ఉంటుంది. ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. ఎందుకంటే నిద్రలేమితో బాధపడి ఇబ్బంది పడేవారికి ఇది ఒక మంచి అవకాశం. అందుకని ఈ టెక్నిక్స్ అన్ని ఉపయోగించాలా, మానసిక జబ్బుల్లోకి ప్రవేశించకుండా మానసిక ఆరోగ్యంతో ఉండాలని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంలో మీకు ఒక సైకాలజిస్ట్గా నేను సూచిస్తున్నాను. థ్యాంక్ యూ.